हेलो अंड वेलकम बैक टू अवर चैनल। इवा टमाटा को पचे टमाटा नागरिक अलग कोई अलग पोपल की संबंधी करवेपाक शनगपू धनिया जीलक्र वाई अलगे मिनपगुड़ स्पून अलग नागुव एंडमी कुछ करवेपाक इवीं आई फ्रई चुस्कें मुझे చాలా మంది చింతపండు కూడా వేసుకుంటారు। నేనేం చింతపండు వేయట్లేదండి, ఎందుకంటే నేను నాటకాయలు తీసుకున్నానండి, నాటకాయలు కొంచెం పుల్లగా ఉంటాయి, మనం చింతపండు అవసరం లేదండి। దీనికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, ఆయిల్ ఏమీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి। ఈ టమాటా పచ్చడికి టమాటా కొత్తిమీర పచ్చడికి ఈ పోపులు వేసేసుకుందామండి। బాగా వేగాలండి, చిన్న మంట మీద పెట్టుకుందాం, అలాగే కొంచెం పసుపు వేగేటప్పుడు పసుపు వేసుకుందామండి। టేస్టీగా ఉంటుందండి ఇది, మనకి పాప్చార్లకి బాగుంటుంది, అలాగే రైస్ లోకి కూడా ఉత్తిగా కలిపేసుకున్నా బాగుంటుందండి। నేను దోశల్లోకి చేస్తున్నానండి, దోశల్లో మాత్రం ఎమ్మీగా ఉంటుందండి ఈ టమాటా కొత్తిమీర పచ్చడి। ఎప్పుడూ కూడా టమాటాలు ఎక్కువ కొత్తిమీరని తక్కువ చేసుకోవాలండి, తక్కువ వేసుకొని చేసుకోవాలి। టమాటా ఎక్కువ వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి। టమాటా కొత్తిమీర పచ్చడి వేగిపోయినాయండి, ఇప్పుడు టమాటాలు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గపెట్టుకుందాం, మూత పెట్టేసుకొని ఆ తర్వాత కొత్తిమీర వేద్దామండి। కొత్తిమీర ముందు వేసుకోకూడదు, టమాటా టేస్ట్ అనేది టమాటా బాగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుంటామండి, మూత పెట్టేసుకుందామండి కలిపేసుకుని। చాలా బాగుంటుందండి టమాటా కొత్తిమీర పచ్చడి, టమాటాలు ఎక్కువ వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకొని, టమాటా ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర తక్కువ వేసుకోవాలి। మగ్గిపోయినాయండి, ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి, కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందాం। ఆల్రెడీ మనం సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ వేసాము, లాస్ట్లో మీరు మిక్సీ పట్టేటప్పుడైనా సాల్ట్ చూసుకుని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి। సాల్ట్ కొంచెం వాటర్ ఉండగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, వాటర్ అంతా కూడా పీల్చేసుకుంటుంది, ఆ వాటర్లోనే అంతా ఉంటుంది। కొంచెం ఇందులో వాటర్ ఉంచేస్తానండి నేను, ఇది ఈ వాటర్తోనే మిక్సీ పట్టేస్తాను, చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి ఈ పచ్చడి, ఏదైనా చల్లారాక పట్టుకుంటే మిక్సీ పాడవకుండా ఉంటుంది। కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి, ఆ వేడికి ఇంకా ఉడుకుతుంది, చల్లారాక మిక్సీ పట్టుకుని ఎమ్మి ఎమ్మిగా దోశలో వేసుకుంటే చాలా బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుందండి। వాటర్ ఉందండి, ఈ వాటర్ ఉండగానే నేను వదిలేస్తున్నాను, అలాగా మన వేడికి కూడా కొంచెం వాటర్ లాగేస్తుందండి। ఈ దేశవాళికాయలు మనకు బాగుంటాయండి, టమాటా ఈ కొత్తిమీర పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి। ఇదిగోండి మిక్సీ పట్టేసాను చూడండి, ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి దోశల్లోకెట్టి అలాగే రైస్లోకెట్టి చాలా బాగుంటుంది, మీరు ట్రై చేసి చూస్తారని అనుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ వెరీ మచ్। కీప్ వాచింగ్।